సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సో ప్రత్యేకించి చాలా మంది అడిగేది ఏంటంటే క్లాసెస్ ఎక్కడెక్కడ జరుగుతాయని అడుగుతూ ఉంటుంటారు సార్. ఈసారి క్లాసెస్ ఎక్కడెక్కడ నిర్వహించబోతున్నారు, డేట్స్ ఏంటి, ఏరియాస్ ఏంటి? ఓకే అమ్మా, మనకి ఇప్పుడు 2024 3 నవంబర్ వచ్చి విశాఖపట్నంలో ఉంటుంది, 10 నవంబర్ వచ్చి తిరుపతిలో ఉంటుంది, ఓకే 1 డిసెంబర్ వచ్చి రాజమండ్రిలో ఉంటుందమ్మా. షూర్ సార్, ఇంకా వీలైన తొందరగా ఎన్రోల్ చేసుకోండి. అలాగే ఇంకో మీకు స్పెషల్ విషయం ఏంటంటే 22 డిసెంబర్ వచ్చి స్పెషల్ క్లాస్ ఉంటుంది. ఓ 22 డిసెంబర్ మనకి స్పెషల్ క్లాస్ ఉంటుంది. ఓకే, వీలైనంత తొందరగా స్పెషల్ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి, ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలా రష్గా ఉండింది. దాని గురించి నేను మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినెట్గా సార్, దాని గురించి వివరణిస్తాను. షూర్ సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. ఈ ఎపిసోడ్లో కొత్తగా ఏం చెప్పబోతున్నారు సార్? అంటే మనిషికి కోరికలు ఉండొచ్చా లేదా? ఖచ్చితంగా ఉండాలి. దేనికోసం ఉండాలి? అచీవ్ చేయడానికి మనకు కావాల్సినవి తెచ్చుకోవాలంటే కోరిక అనేది అవసరం కదండి. మరి వేదంతులు వద్దని చెప్తారు కదా, కోరికలు వద్దని చెప్తారు కదా. కోరికలు లేకుండా లైఫ్ ఎలా లీడ్ చేస్తాం సార్? ఇక్కడ నేను ఒక చిన్న ఆర్టికల్ రాశాను, ఒక కోరిక ఇంకో కోరికను రగిలిస్తుంది, అంతులేని కోరికలు వెంటపడకండి. ఇది వేదాంతులు చెప్పే నీతి. కానీ కోరికతోనే మొదలైంది రామాయణం మహాభారతం. పదవి మరియు శ్రీకాంక్ష, కోరికలు లేకపోతే అవి రెండూ లేవు. ఒక ఇతిహాసం నడవాలి అంటే కోరికలు అవసరం. రాక్షసులు కోరిన కోరికల వల్లే పురాణాలు అలాగే ఎన్నో వింటున్నాం మనం. కోరికలు లేనివాడు సన్యాసి, సన్యాసి కోరికలు తీర్చుకునేవాడే సంసారి. సన్యాసి కంటే సంసారి ఉత్తమమైన వాడని చెప్పింది శాస్త్రం. ఇప్పుడు మీరు సన్యాసం మిగిలిపోతారా, సంసారే మిగిలిపోతారా? సంసారిగానే మిగిలాలి అనుకుంటారు అందరూ. ప్రేక్షకులకు చెప్తున్నాను, మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. కోరిక ఎందుకు ఉండాలి, కోరిక ద్వారా ఏమవుతుంది? ఈ సృష్టి అనేది కూడా ఎలా మొదలైందంటే మనకి మొట్టమొదటి శ్రీ మహావిష్ణువు తన నాభికంలోంచి బ్రహ్మను సృష్టించాడు. బ్రహ్మను సృష్టించిన తర్వాత బ్రహ్మకన్నాడు కదా, ఏమయ్యా సృష్టి తయారు చేయమన్నాడు. ఎలా చేయాలని అడిగాడు. ఫస్ట్ కోరిక ఎక్కడ జన్మించింది? శ్రీ మహావిష్ణువులో జన్మించింది. ఆ తర్వాత బ్రహ్మను సృష్టి చేయమన్నాడు. బ్రహ్మను సృష్టి చేయమన్న తర్వాత ఎలా చేయాలన్నాడు. నువ్వు తపస్సు చేయి, చేస్తే నీకు అర్థమవుతుంది అన్నాడు. చాలా తపస్సు చేశాడు. చేసిన తర్వాత సనక సనందనులు సృష్టించాడు. సృష్టించారు వాళ్ళకు సృష్టి చేయమన్నాడు ఆయన. అనేసరికంటే వాళ్ళు అన్నారు, మేము ఇలాగే ఉంటాం, పుట్టగానే ఇంతే ఉంటారు వాళ్ళు, అంతకంటే ఆ యొక్క వాళ్ళు పెద్ద కారు చేయరు, మహా జ్ఞానులు వాళ్ళు కాబట్టి, పుట్టుకతోనే జ్ఞానులు కాబట్టి వాళ్ళకి ఇంకా దేని మీద వ్యామోహం లేదు కాబట్టి మేమేం చేయలేమన్నారు. తర్వాత కశ్యప ప్రజాపతిని సృష్టించాడు, అతనికి 18 మంది భార్యలు. అక్కడి నుంచి సృష్టి అనేది ప్రారంభమైంది. అక్కడి నుంచి సృష్టి ఎప్పుడైతే ప్రారంభమైందో ఒకటి 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 మనకేంటంటే పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా ప్రారంభమైనాయి. ఎందుకంటే ఒక్కొక్కరు కోరుకున్న కోరికల్ని బట్టి అవన్నీ కూడా మనకి ముందుకు వచ్చినాయి. కాబట్టి ఒక కోరిక అనేది ఇంత పెద్ద సృష్టిని తయారు చేసింది. మనం కూడా ఆయన సంతానమే, ఆవిడ అర్థమవుతుందా? కాబట్టి కోరిక లేకుంటే ఒక సృష్టి అనేది కాదు కదా, కోరిక అంటేనే సృష్టి. కాబట్టి మన సబ్జెక్టులో మనం ఏం చేస్తామంటే సృష్టి చేయడం అనేది జరుగుతుంది మన సబ్జెక్టులో. అంటే అందరు కోరికలు అని చెప్తారు, మనము సృష్టి చేస్తాం. సృష్టి ఎందుకు చేయాలంటే సృష్టి ఎప్పుడైతే చేస్తావో అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. కోరిక, ఇప్పుడు నాకు ఒక కారు కొనాలి, కారు కొన్నాం, కారు కొనితే కోరిక అయిపోయింది. ఆ తర్వాత ఏం లేదు, ఇంకా మళ్ళీ కారు కొనాలని ఆలోచన లేదు. ఒక ఇల్లు కట్టాలి, అయిపోయింది ఇల్లు కట్టడం. ఇక ఆ తర్వాత మళ్ళీ ఇల్లు కట్టాలని ఆలోచన లేదు. సృష్టి అనే దగ్గర ఏమవుతుందంటే ఒక కారు కొన్నాం, తర్వాత నెక్స్ట్ అంతకంటే మంచి కారు కొనాలి. అర్థమైందా? ఒక ఇల్లు కొన్నాం, అంతకంటే మంచి ఇల్లు కట్టాలి. ఓకేనా? ఈ సృష్టి దగ్గర ఎప్పుడు ఆగిపోవడం అంటూ ఉండదు. ఎందుకంటే బిగ్ బ్యాంగ్ నుంచి స్టార్ట్ అయినటువంటి సృష్టి ఇప్పటికి అనంతం కొనసాగుతూనే ఉంది. అనంత విశ్వంలో ఇంకా ప్రయాణం చేస్తూనే ఉంది. మన యొక్క ఏదైతే మన సూర్యమండలం ఇవన్నీ ఉన్నాయో గ్రహాలు ఇంకా అనంతం ప్రయాణం చేస్తుంది. అది అంతం అనేది ఉండదు, ఇక ఎప్పుడు కూడా అనంతంగానే ప్రయాణం చేస్తుంటుంది. కాబట్టి మన కోరికలు కూడా అనంతంగానే ఉండాలని నేను చెప్తాను. ఎంత అనంతంగా నీ కోరికలు పెట్టుకుంటే అప్పుడేమవుతుందంటే నీ బాడీలో ప్రతి ఎంజైమ్ అనేది రిలీజ్ అవుతుంది. ఎంజైమ్ అంటే ఏంది? రసాలు ఊరడం. ఓకే, వాటిని మనం తెలుగులో రసం, ఇంగ్లీష్లో ఎంజైమ్ అంటాం. ఎవడైతే రసాలు ఊరి ఉంటాడో వాడు రసికుడు. రసికుడికే ఇవన్నీ కావాలి. ఎవరికి ఉంటాయి కోరికలు? ఎవడికి ఉంటే ఆనందము, ఎవడు సంతోషాన్ని అనుభవిస్తాడు? ఒక అందమైన పువ్వును చూసి, లేదా ఒక పసుపాప నవ్వును చూసి ఎవడైతే ఆస్వాదిస్తాడో వాడే రసికుడు. అలాంటి వాడికి ఇవన్నీ కావాలి. కాబట్టి కోరికలు పెట్టుకోవడం తప్పులేదు కదా. ఎంత కోరికలు పెట్టుకుంటే
అంతగా మీరు సాధించడం అనేది జరుగుతుంది. వీలైనంత మంది కోరికల్ని పెంచుకోండి, ఓకేనా? ఒక దగ్గర ఆగిపోదు. నేను గతంలో కూడా ఏం చెప్పానంటే, మీకు 10 లక్షలు అప్పు ఉంది, ఆ 10 లక్షల దగ్గర మీరు ఆగిపోయారు అనుకోండి, 20 లక్షలు సంపాదించలేరు, ఓకేనా? ఆ 10 లక్షలు కంప్లీట్ అవుతూ వస్తుంటే ఎమ్మటే మళ్ళీ మీరు ఏం చేయాలి, దాన్ని 20 లక్షలు పెంచాలి. 20 లక్షలు అయిపోతూ కంప్లీట్ అవుతుంటే 50 లక్షలు పెంచాలి. తప్పేముంది, ఊరికి అనుకోవడంలో ఖర్చు లేదు కదా మరి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, కోరికలు ఎంతవరకు అవసరం మనిషికి? చాలా అవసరం. కాబట్టి కోరికలతోనే జీవించండి. కోరిక అంటే సృష్టి, మన సబ్జెక్ట్లో సృష్టి. కాబట్టి ప్రతిదాన్ని సృష్టి చేయడానికి నీ యొక్క మనసు అనేది ఆలోచనతో కూడి ఉండాలి. ఇప్పుడు నిరంతరం కూడా ఆలోచనతో కూడి ఉండాలి. ఎక్కడ కూడా నువ్వు ఆగిపోవడానికి లేదు, ఎందుకంటే నిద్రలో కూడా నువ్వు కలలు కంటూనే ఉండాలి, నిద్రలో కూడా నువ్వు సృష్టి చేస్తూనే ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి ప్రతిసారి కూడా ఒక కోరికతో ఎక్కడ ఆగిపోకండి. కాబట్టి ఎవరికంటారు కలాలంటే, ఎవరు కోరుకుంటారు ఇవన్నీ కోరికలు అంటే, సంసారి మాత్రమే కోరుకుంటాడు. ఎందుకంటే ఇతనితోనే మొత్తం సృష్టి జరగాలి, ఇతనితోటే అన్ని విషయాలు జరగాలి. ఒక సన్యాసి వీడి మీద ఆధారపడి ఉంటాడు, సమాజం వీడి మీద ఆధారపడి ఉంటుంది, ప్రతిదీ వీడి మీద ఆధారం, ఒక వ్యాపారం వీడి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీడు బాగా సంపాదించాలి. బాగా సంపాదించాలంటే బాగా సృష్టి చేయాలి, బాగా కోరికలు పెట్టుకోవాలి. ఆ ఆలోచనలో కోరికలు ఏవైతే ఉన్నాయో, అనంతంగా ఎప్పుడైతే ఉంటాయో, అప్పుడు నువ్వు సంపూర్ణ స్థితికి చేరుతావు. ఎప్పుడు చేరుతావు? కోరికలు అనంతంగా ఉన్నప్పుడే నువ్వు సంపూర్ణ స్థితికి చేరుతావు. ఏదో లిమిటెడ్గా పెట్టుకున్నావు అనుకోండి, అనంతం అనేది ఉండదు. అంటే పరిపూర్ణ స్థితి ఎప్పుడైతే వస్తుందో, ఆ తర్వాత నువ్వు ఇచ్చే స్థితికి వెళ్ళిపోతావు. ఎప్పుడైతే నువ్వు లిమిట్ పెట్టుకుంటావో, అడిగే స్థితిలో ఉంటావు. కాబట్టి వీలైనంత కోరికలను ఎక్కువ పెట్టుకోవడం వల్ల మనం ఇచ్చే స్థితికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఎవరేం చెప్పినా అయినదు, వీళ్ళు ఈ కోరికలు మంచిది కాదు, మీకు అది ఇది అని ఎన్నో చెప్తుంటారు మనకి. అవన్నీ పక్కన పెట్టాడు. మన సబ్జెక్ట్లో వీలైనంత సృష్టి చేయాలి, కోరికలు పెట్టుకోవాలి, బాగా సంపాదించాలి, బాగా ఇవ్వాలి. ఎందుకంటే ఎంత సంపాదిస్తా అని తీస్తే మళ్ళీ అంత గ్రెట్టి మన దగ్గరకు రావడం జరుగుతుంది. వీలైనంత సంపాదించండి, వీలైనంత సృష్టించండి, వీలైనంత కోరికలు పెట్టుకోండి. కోరిక అనేది ఇంకొక కొత్త దాన్ని సృష్టించడానికి హెల్ప్ అవుతుందని చాలామందికి తెలియదు. అక్కడే ఆగిపోతుంటుంటాం. ఎక్కువ కోరికలు ఉన్నప్పుడు అంత ఎక్కువ ఆశించడం తప్పని మాట్లాడుతూ ఉంటుంటారు. బట్ కోరిక అనేది ఒక సృష్టికి కారణం అవుతుంది అనేది ఫస్ట్ టైం నేను కూడా విన్నాను. థ్యాంక్ యూ సో మచ్, గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.